కర్ణాటక నుంచి అక్రమ మార్గాల్లో మద్యం తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న వారి చిత్తూరు జిల్లా తవనంపల్లి పోలీసులు దాడులు నిర్వహించి లక్ష రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం బాటిళ్లు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తవనంపల్లి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మండల కేంద్రంలోని షెడ్యూల్లో ఉన్న పాత కారులో మద్యాన్ని నిల్వ ఉంచినట్లు సమాచారం అందగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అదుపులోకి తీసుకున్న వారు అరుణ్ కుమార్, ఢిల్లీ ప్రసాద్, యుగంధర్ గా గుర్తించామని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం తవనంపల్లి ఎస్ఐ నేను నా సిబ్బంది స్టేషన్లో ఆధారంలో ఉండగా ఉదయం 7 గంటలకు మాకు రాబడిన సమాచారం మేరకు తవనంపల్లి మండలంలో ఈ కర్ణాటక మద్యం అక్రమ రవాణా గురించి మరియు అక్రమ అమ్మకం గురించి రాబడిన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో తవనంపల్లిలోని కారు షెడ్ దగ్గర కొంతమంది ముగ్గురు వ్యక్తులు గుర్తుంటారు. మమ్మల్ని చూసి పోలీసు వాహనాన్ని చూసి పారిపోతా ఉన్నారు. వెంటనే వారిని పట్టుకొని విచారించగా వారి పేరు వి అరుణ్ కుమార్, పి ఢిల్లీ ప్రసాద్, వి యుగంధర్. ఈ ముగ్గురు వారి వివరాలు సరైన వివరాలు చెప్పలేదు. వెంటనే అక్కడ ఉన్న 2 ద్విచక్ర వాహనాలు, ఆటో మరియు కార్ షెడ్లో ఒక పాత కారు అనుమానం వచ్చి దాన్ని తనిఖీ చేయగా దాంట్లో ఈ మద్యం కేసులు ఉన్నాయి. దీంట్లో ఓపెన్ చేసి చూస్తే అంతా కర్ణాటక విఎస్ఓపి సిల్వర్ కప్పు, ఎక్కడ ప్లాస్టిక్ బాటిల్ అన్నీ 180 ml. వీళ్ళంతా ఇంతకుముందు కూడా కర్ణాటక నుంచి మద్యం తెచ్చి అమ్మేవాళ్ళు. ఈ దిలీప్, దీంట్లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి మీద గతంలో 6 నెలలకు ముందు తవనంపల్లి పోలీస్ స్టేషన్లోనే ఈ కర్ణాటక మద్యం అమ్ముతా అంటే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. వీళ్ళు ఈ లాక్డౌన్ వలన అత్యధికంగా రేట్లు అమ్ముతున్న ఉద్దేశంతో ఈ మద్యం ఒక 2 ద్విచక్ర వాహనాలు, ఒకటి టీవీఎస్ విక్టరు, ఒకటి యమహా ఎఫ్జెడ్, ఒక ఆటోను, ఒక ఇండికా కారును కూడా స్వీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ దీని విలువ సుమారు 1 లక్ష రూపాయలు ఉంటుంది మద్యం విలువ. కారు బండి మద్యము 2 ద్విచక్ర వాహనాలు, కారు, ఆటో అంతా కలిపి సుమారు 3-4 లాక్స్ కాస్ట్ ఉంటుంది ఈ సీజ్ చేసిన ప్రాపర్టీ వాల్యూ.